नमस्ते, वेलकम टू बीआईजी न्यूज़ बुलेटिन लो मुंदुगा हेडलाइंस। గిరిజనులు ఆదివాసీలకు పోడు పట్టాలు పంపిణీ చేసిన మంత్రి కేటీఆర్ భూ వివాదాలు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకున్నామని వెల్లడి। గొర్రెల కాపరి గెటప్లో తలుక్కున మెరిసిన మంత్రి మల్లారెడ్డి తెలంగాణలో మాంసానికి మంచి గిరాకీ ఉందని వ్యాఖ్య। చంద్రబాబు హయాంలో హెచ్ఐవి ఎయిడ్స్ ప్రథమ స్థానంలో ఉందన్న మంత్రి అర్హులకు సంక్షేమ పథకాలు అందించడమే జగనన్న సురక్ష పథకం లక్ష్యమని వెల్లడి। రాజకీయంగా ఎదుర్కోలేక అసత్య ఆరోపణలు చేస్తున్నారన్న అనిల్ కుమార్ తనకు సంబంధం లేని భూములు అంటగడుతున్నారని ఆగ్రహం। ఇక డిటైల్స్ చూస్తే ఎన్నో ఏండ్లుగా పోడు భూములను సాగు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్న గిరిజనులు ఆదివాసులకు భూముల పట్టాలు అందిస్తూ వారి చిరకాల కోరికను నెరవేరుస్తున్నామని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు। సిరిసిల్ల పట్టణంలో 1650 మంది లబ్ధిదారులకు పోడు పట్టాలను మంత్రి కేటీఆర్ పంపిణీ చేశారు। ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణలో 1,51,000 మందికి ఏకకాలంలో 44.6 లక్షల ఎకరాలపై యాజమాన్య హక్కు పట్టాలు అందించామని చెప్పారు। దేశంలో ఈ స్థాయిలో ఒకేసారి ఇంత పెద్ద మొత్తంలో అటవీ భూమిపై హక్కులు అందించలేదన్నారు। భూహద్దుల విషయంలో ఎలాంటి వివాదాలు తలెత్తకుండా పగడ్బందీగా అటవీ యాజమాన్య హక్కులు అందిస్తున్నామని కేటీఆర్ స్పష్టం చేశారు। హృదయపూర్వకంగా నమస్కారాలు, హృదయపూర్వకంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు। పట్టాలు అందుకుంటున్న సందర్భంగా అందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా। మీ అందరికీ తెలుసు, ఆనాడు తెలంగాణ ఉద్యమంలో నీళ్లు, నిధులు, నియామకాలు వీటి కోసమే ఆనాడు ఉద్యమం జరిగింది। ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 9 ఏళ్ల తర్వాత నీళ్లల్లో ఒకవైపు వర్షాలు లేకపోయినా కాళేశ్వరం నీళ్లతో ఇవాళ బ్రహ్మాండంగా మన ప్రాజెక్టులు నింపుకొని మనకు ఏ బాధ లేకుండా వ్యాపారం చేసుకునే తందుకు నీళ్ళల్లో న్యాయం చేసుకున్నాం। ఇటు కాళేశ్వరము, అటు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకము, ఇంటింటికి నల్ల దీపంగానే తాగునీళ్ళు, హైదరాబాద్లో బంజారాయిల్స్లో ఉండే పెద్దలు ధనికులు ఏ నీళ్ళైతే తాగుతారో, మన వీర్నపల్లిలో ఉండే మా బంజారా సోదరులు కూడా అదే నీళ్లు తాగే విధంగా ఇంటింటి ముంగట నల్లాబెట్టి నీళ్ళు ఇచ్చిన నాయకుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు। అదేవిధంగా నిధుల విషయమే తీసుకుంటే ఇప్పుడే రమేష్ బాబు గారు చెప్పినారు 73,000 కోట్ల రూపాయలు, ఒకటి కాదు రెండు కాదు 73,000 కోట్ల రూపాయలు 60 లక్షల పైచిలకు రైతుల ఖాతాల్లో, ఇటు యాసంగి పంటకు నాట్లేసే టైం వచ్చిందన్నా, వానాకాలం పంటకు నాట్లేసే టైం వచ్చిందన్నా ఫోన్లన్నీ టింగు 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 అనుకుంటా మోగుకుంటా రైతు బంధు సొమ్ము మీ ఖాతాలో పడ్డది అని చెప్పే విధంగా దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా, ఏ ప్రభుత్వం చేయని విధంగా 73,000 కోట్ల రూపాయలు మీ ఖాతాల్లో వేసిన ఒకే ఒక్క నాయకుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు। తన పంచ్ డైలాగులు, డాన్సులతో వార్తల్లో నిలిచే మంత్రి మల్లారెడ్డి ఈసారి గొర్రెలను కాశారు। గొర్రెల కాపరి గెటప్లో తళుక్కున మెరిసి అందర్ని ఆశ్చర్యపరిచారు। మేడ్చల్ మండలం గౌడవెల్లి గ్రామంలో జిల్లా పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గొర్రెల పంపిణీ కార్యక్రమానికి మంత్రి మల్లారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై గొర్రెలు పంపిణీ చేశారు। ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ మేడ్చల్ మండలానికి మొత్తం 15 యూనిట్లు కేటాయించామని, వాటిలో ఒక్క యూనిట్లో 21 గొర్రెలు ఉంటాయని తెలిపారు। తెలంగాణలో మాంసానికి ఎక్కువ డిమాండ్ ఉందన్నారు। అన్ని కులాలకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతోందని మల్లారెడ్డి అన్నారు। 8 సంవత్సరాల క్రితం మొదటి విడత హరితహారంలో భాగంగా వేల్పూర్ మండల కేంద్రంలోని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఇంటి ఆవరణలో ముఖ్యమంత్రి కేసీఆర్ మొక్క నాటారు। ఇప్పుడు ఆ మొక్క 8 సంవత్సరాలు పూర్తి చేసుకుని 9వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ప్రజలు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కేక్ కట్ చేసి చెట్టుకు పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు। ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ హరితహారం కార్యక్రమం చాలా గొప్ప నిర్ణయం అన్నారు। ఇది ఓట్ల కోసం చేసేది కాదని, భావితరాల భవిష్యత్ కోసం చేపట్టిన కార్యక్రమం అని కొనియాడారు। ప్రపంచవ్యాప్తంగా అడవుల శాతం తగ్గిపోతుంటే మన తెలంగాణలో మాత్రం ముఖ్యమంత్రి కేసీఆర్ కృషితో 7.7% అడవులు పెరిగాయని తెలిపారు। మొక్కలు నాటడం వలన ఎన్నో ఉపయోగాలతో పాటు సకాలంలో వర్షాలు కురుస్తాయని వేముల అన్నారు।
ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ముఖ్యంగా రాష్ట్రంలో వైసీపీ టీడీపీ మధ్య సాగుతున్న పొలిటికల్ వార్లో భాగంగా మాటల యుద్ధం తీవ్రమవుతోంది. ఇదే క్రమంలో మంత్రి దాడిశెట్టి రాసా మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వ పాలనను ప్రస్తుత వైసీపీ పాలనతో పోలిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు హయాంలో రాష్ట్రం హెచ్ఐవీ ఎయిడ్స్ లో ప్రథమ స్థానంలో ఉండేదని రాజా గుర్తు చేశారు. చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం జబ్బు పడిపోయిందన్న జగనన్న నాయకత్వంలో విద్యా వైద్యం వ్యవసాయం పరుగులు పెడుతుందన్నారు. విద్యా వ్యవస్థ దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందని రాజా వెల్లడించారు. అర్హులను వెతికి వారికి పథకాలు అందించడమే జగనన్న సురక్ష లక్ష్యమని గుర్తు చేశారు. మన రాష్ట్రం ఒక విషయంలో మొట్టమొదటి స్థానంలో ఉండేది ఏంటో తెలుసా? హెచ్ఐవి ఎయిడ్స్ విషయంలో ఎంత తేడా చూడండి. ఎల్లో మీడియా ఎలివేట్ చేసి విజనరీకి, ప్రజల్ని కన్న పెట్టెల్లా చూసి జగనన్నకి ఎంత డిఫరెన్స్ ఒకసారి మీరు చూడండి. రాష్ట్రం జబ్బు పడిపోయింది చంద్రబాబు నాయుడు టైంలో. ఈరోజు రాష్ట్రం ముందుకు పరుగు పెడుతుంది. విద్య వైద్యం వ్యవసాయం ప్రతి విషయంలోనే. గతంలో మీరు ఇక్కడి నుంచి ఎవరిన గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చింటారు, అప్పుడు హాస్పిటల్ ఎలా ఉంది, ఇప్పుడు హాస్పిటల్ ఎలా ఉంది, గమనించారమ్మా తేడాది? గవర్నమెంట్ హాస్పిటల్కి రోజు 1 లక్ష 2 లక్షలు మోటు కట్టుకుని పట్టిపోయారు నాయకులు, అప్పట్లో నాయకులు. ఈరోజు మన రోజు 10-30 వేలు గవర్నమెంట్ హాస్పిటల్ ఖర్చు పెడతాం మనం. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ వై నాట్ 175 అని చెప్పేసి జగన్ అన్నకి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. మీ గ్రామం సిద్ధంగా ఉందా? మొత్తం ఈ రాష్ట్ర ప్రజలందరూ వై నాట్ 175 జగన్ అన్నకి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలెవరు కూడా వాళ్ళకి మంచి చేసిన వాళ్ళని మర్చిపోవడానికి సిద్ధంగా ఉండరు. జగనన్న తిరుగు లేకుండా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ మంచి చేశాడు. రూరల్ లో 194 మందికి సంక్షేమ అభివృద్ధి పథకాల ద్వారా మంచి చేశాడు. అర్బన్లో 187% మందికి జగనన్న మంచి చేశాడు. ఖచ్చితంగా ప్రజల్లో ఉండి చెప్పగలం మేము చేసాం, మంచి చేసామని చెప్పేసి. నిజమేనా? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. రాజకీయంగా తనను ఎదుర్కోలేక అసత్య ఆరోపణలు చేస్తున్నారని లోకేష్ పై మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. తనకు సంబంధం లేని భూములను అంటగడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను మంత్రి అయిన తర్వాత 2.25 కోట్ల రిజిస్ట్రేషన్ వాల్యూలతో తన సైట్ను అమ్మినట్లు వివరించారు. తాను అమ్ముకున్న ఆస్తి నుంచి వచ్చిన డబ్బుతో మరో చోట స్థలం కొనుగోలు చేసినట్లుగా చెప్పారు. తనకు ఇస్కాన్ సిటీలో తన తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన 3 ఎకరాల 98 సెంట్లు తప్ప ఏమీ లేదని వివరించారు. తన కుటుంబానికి ఇస్కాన్ సిటీలో 18 ఎకరాల ఆస్తి ఉంటే ఈరోజు 3.98 ఎకరాలు మాత్రమే ఉందన్నారు. దాదాపు 100 కోట్ల ఆస్తులను అమ్ముకున్నానని అనిల్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఎరు పుష్పం ద్వారా, ఈ ఎరు పుష్పం ఏదైతే నా మీద చేసిన ఈ ఆస్తులన్నీ ఇతని అని ఆరోపణ చేసిన ద్వారా ఈరోజు నా చిత్తశుద్ధిని నిరూపించుకునే అవకాశం నాకు ఈరోజు మళ్ళీ వచ్చింది. కానీ తప్పకుండా అతను ఇచ్చిన ఆస్తుల చిట్టా దానికి సంబంధించి నేను నా వదిలిన డాక్యుమెంట్ మీద కూడా స్పష్టమైన ఇది ఇస్తాను. ఏం చెప్పాడు నిన్న ఆయన వదిలిన దాంట్లో, అయ్యా గూడూరు చెన్నై మధ్యలో 120 ఎకరాలు 40 ఎకరాలు లేవట్ అన్నాడు. నేను ఒకటే చెప్తున్నా, సెంటు భూమి దాంట్లో. దానికి సంబంధించి మాజీ ఎమ్మెల్యే గూడూరు నియోజకవర్గం సున్లన్న ఉన్నాడు. అయ్యా సున్లన్న, ఆ భూమి ఎక్కడుందో ఎత్తుకు పెట్టు, నాకు తెలియదు. అసలే నా మీద 200 కోట్లు తీసుకొచ్చి నా మీద పెడుతున్నాడు, కాబట్టి ఎతికి పెట్టి 100 ఎకరాలు నువ్వే తీసుకో, 20 ఎకరాలు నాకు ఇవ్వన్న, ఎలక్షన్స్కి ఉపయోగపడతాయి, ఖర్చులు ఎక్కువ ఉన్నాయి, 100 ఆయనే తీసుకోమను, 20 నాకు ఇవ్వమను. మా సున్లన్న ఎతికి పెట్టినా, ఎందుకంటే ఆయన ఇదే కాబట్టి. నిజంగా దాంట్లో నాకు 1 సెంటు భూమి నాది ఉంటే, సెంటు భూమి ఆ 120 ఎకరాలు నా మీద చేసిన అలిగేషన్స్, ఆ కాగితాలు కూడా కావాలంటే తీసుకొచ్చి మీకే ఇవ్వచ్చు. ఒకవేళ 120 ఎకరాలు ఎత్తికి సున్లన్న ఎత్తికి ఇదిగో అనిల్ 120 ఎకరాలు అండి 1 సెంటు భూమి.
తర్వాత బృందావనంలో 4 ఎకరాలు విలువ 25 కోట్లు. అయ్యా, నెల్లూరు పొగతోట బృందావనంలో 4 ఎకరాలు యాడైనా మీ పత్రికా విలేకరులందరూ పోయి చూడండి అయ్యా. నెల్లూరు ప్రజలకు కూడా చెప్తున్నానమ్మా, మీరు ఎప్పుడైనా బృందావనం పొగతోట పోయినప్పుడు 4 ఎకరాలు ఖాళీ భూమి ఉంటే నాకు తెలిసి అక్కడున్న ఖాళీ సైట్ ఎవరిదంటే పాత ఇల్లు పగలగొట్టేసి గడ్డం అనే వాళ్ళ పెద్ద ఫ్యామిలీ వాళ్ళ కుటుంబానికి సంబంధించి ఒక 250 అంకణాలు ఉన్నాయి నాకు తెలిసి. అది కూడా పాతిల్లుని ఈ మధ్య పగలగొట్టారు, అది తప్ప లేదు. ఒకవేళ నిజంగా 4 ఎకరాలు కానీ మీ పత్రికా విలేకరులకు కానీ దొరికితే 3.5 ఎకరా మీరే తీసుకొని 1.5 ఎకరా నాకు ఇండి. అసలే ఎలక్షన్స్ వస్తున్నాయి, 200 కోట్లు ఒక పక్క, అనిల్ కుమార్ యాదవ్ ఒక పక్క, కనీసం 6 ఎకరా సునీలనకు కూడా 100 ఎకరాలు ఆయనకు బోనస్ ఇచ్చే దాంట్లో ఒక 20 ఎకరాలు నేను తీసుకుంటే కొంత మీ పత్రికా విలేకరులే 3.5 ఎకరా తీసుకోండి అమ్మా, మీరే 6 ఎకరా నాకు ఇండి. ఆ 4 ఎకరాలు ఎతికి పెట్టి ఫస్ట్ ఖాళీ సైన్ బౌండరీ వేసి 1/2 ఎకర్ నాకు ఇండి, 3.5 ఎకర్ మీరు తీసుకోండి. నెల్లూరు ప్రజలకు కూడా చెప్తున్నా, ఎవరికైనా 4 ఎకరాలు ఖాళీ ఉంటే మీరు ఎవరైనా బంగారం ఇల్లేసుకొని 1 ఎకర మాత్రం నాకు మూల పెడితే నేను తీసుకుంటాను. రెండోది ఇస్కాన్ సిటీలో 87 ఎకరాలు అంట, ఇది కూడా పత్రికా విలేకరులకు కూడా మీకే బంపర్ ఆఫర్ ఇస్తున్నా. అయితే అక్కడ ఇస్కాన్ సిటీలో నాకు మాకు 18.5 ఎకరాలు ఉండింది, ఈరోజు 3 ఎకరాల 90 సెంట్లు ఉంది నాకు మిగిలి. కాబట్టి ఆ 14 ఎకరాల వరకు నాకు ఇచ్చేసి 73 ఎకరాలు మీ పత్రికా విలేకరులు తీసుకోండి. అరే ఇస్కాన్ సిటీలో నాకు తెలిసి ఆ ఇస్కాన్ లేఅవుట్ స్టార్ట్ అయింది 2000లో, అది మొత్తం లేఅవుట్ అంతా ఎత్తినా కూడా 60-70 ఎకరాలు దాటదే. 2001 నుంచి ఈరోజు నా తెలిసి ఇప్పుడు ఇంకా ఖాళీ పొలం, నా పొలం కాక అంటే 3 ఎకరాల 98 సెంట్లు 85లో కొన్న పొలం కాక హార్డ్లీ ఇంకొక 5-10 ఎకరాలు ఉండొచ్చేమో ఖాళీ. సరే, ఒకవేళ మీకు 87 ఎకరాలు కానీ డాక్యుమెంట్లు ఉన్నా ఖాళీ స్థలం ఉన్నా బంగారంగా తీసేసుకొని 14 ఎకరాలు నాకు ఇచ్చేసేయండి. ఎందుకంటే మేము కోల్పోయిన భూమి కాబట్టి ఆ 14 ఎకరాలు నాకు ఇచ్చి 73 ఎకరాలు మీరే తీసేసుకోండి. ఫిక్షనల్ క్యారెక్టర్ అయినప్పటికీ వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్ అయిపోయాడు కట్టప్ప. ఇప్పుడు మహారాష్ట్ర రాజకీయాల్లో బాహుబలి కట్టప్ప పోలిక వైరల్ అవుతోంది. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ను బాహుబలిగాను, చీలక వర్గం నేత అజిత్ పవార్ ను కట్టప్పగాను పోలుస్తూ పోస్టర్లు వెలిశాయి. తన చిన్నాన శరద్ పవార్ పై అజిత్ పవార్ తిరుగుబాటు చేసిన విషయం తెలిసిందే. బీజేపీ షిండే ప్రభుత్వానికి మద్దతు ప్రకటించి ఉప ముఖ్యమంత్రిగా చేరారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని శరద్ పవార్ నివాసం వద్ద ఆయన మద్దతుదారులు పోస్టర్లను ఏర్పాటు చేశారు. బాహుబలి సినిమాలో వెన్నుపోటు సీన్ ను పోస్టర్ పై ముద్రించారు. నీడలోను ఇద్దరి రూపాలు తెలిసేలా కట్టప్ప బాహుబలి ఫోటోలు ఏర్పాటు చేశారు. ద్రోహులు మన మధ్య దాగి ఉన్నారనేది దేశం మొత్తం చూస్తోంది. ఇలాంటి మోసగాళ్లను ప్రజలు క్షమించరని ఎన్సీపీ నేతలు తెలిపారు. ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ బీఏజీ న్యూస్.